Next one, tree based indexing. In this type of indexing, the records are arranged in a tree like structure. ఇందులో రికార్డ్స్ అనేటివి ట్రీ స్ట్రక్చర్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ట్రీ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో చూసినాం, ట్రీ అంటే ఇలా ఉంటుందని మనకు తెలుసు. ఈ రికార్డ్స్ని అన్ని అరేంజ్ చేస్తారు అన్నట్టు. ద డేటా ఎంట్రీస్ ఆర్ సార్టెడ్ అకార్డింగ్ టు ద సర్చ్ కీ వాల్యూస్. ద డేటా ఎంట్రీస్ అనేటివి సార్టేజ్ చేశారు అకార్డింగ్ టు ద సర్చ్ కీ వాల్యూస్ అండ్ అరేంజ్డ్ ఇన్ హైరారికల్ స్ట్రక్చర్ సో యాజ్ టు ఫైండ్ ద కరెక్ట్ పేజ్ ఆఫ్ డేటా ఎంట్రీస్. హైరారికల్ స్ట్రక్చర్లో మనకి ఇది అరేంజ్ చేస్తున్నారు కాబట్టి డేటా ఎంట్రీస్ యొక్క కరెక్ట్ పేజ్ని ఇది ఫైండ్ అవుట్ చేసేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్. ఇందులో ఏంటంటే టూ నెంబర్స్ తీసుకోండి, ఈ టూ నెంబర్స్ నుంచి ఇక్కడ మళ్ళీ టూ నెంబర్స్ తీసుకోండి, అంటే 7, 12, 20, 45, 80, 92 అని తీసుకున్నాం. ఈ వన్ అనేది మళ్ళీ ఇట్ సైడ్ ఒక బిలో నెంబర్ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి ఇక్కడ. ఓకేనా? దీనికి యాడ్ చేయండి ఇట్లా. ఓకే, ఇవి ఏజెస్ అన్నట్టు. ఏజెస్ అనేటివి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంతైనా మీరు ఒక కండిషన్ ఇచ్చి తీసుకోండి. ఇక్కడ మనం 8, 11 అనే ఏజ్ తీసుకున్నాం. సో ఇక్కడ అను ఏజ్ ఎంత ఉంది? 6 ఉంది. ఓకేనా? రూల్ నెంబర్స్ అండ్ రూల్ నెంబర్ 70. ఇది రూల్ నెంబర్ అండ్ ఇది ఏజ్. ఓకేనా? ఇందులో ఇది రూల్ నెంబర్, ఇది ఏజ్. అను ఏజ్ అంతా ఇక్కడ 6 అండ్ 70 అనేది రూల్ నెంబర్. ఇక్కడ 8, నెక్స్ట్ ఏం తీసుకున్నాం? 9 తీసుకున్నాం. మనకి 8 to 11 ఛాన్సెస్ ఉన్నాయి. సో 9 తీసుకున్నాం, తర్వాత 10 తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ 25 to 55 ఏజెస్ వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ 42 ఏజ్ వరకు మనం మెన్షన్ చేసినాం. నెక్స్ట్ ఇందులోనే ట్రీ బేస్డ్ స్ట్రక్చర్లో మనకు టూ టైప్ ఐఎస్ఏ ఎంఏఎం అంటే ఏంటంటే ఇండెక్స్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్. ఇండెక్స్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్. నెక్స్ట్ బీ ప్లస్ ట్రీస్. ఈ ఇందులో మనకి స్టాటిక్ ఇండెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఇందులో మనకి డైనమిక్ ఇండెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్